హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇఫ్రాన్, మీరు చూస్తున్నారు సైన్ ఛానల్ ఆఫ్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జీడిఎస్ నోటిఫికేషన్ ఈ రోజు వస్తుందని అయితే చెప్పడం అనేది జరిగింది. సో మనకి ఢిల్లీ నోటిఫికేషన్ వచ్చింది, దాని గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. అండ్ మనకి ఇప్పుడైతే ఫ్రెండ్స్ తెలంగాణ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ నుండి సైకిల్ 3 2020 2021 జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల గురించి నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. జీడిఎస్లో మీకు తెలిసిందే ఫ్రెండ్స్, బీపీఎం, ఏబీపీఎం మరియు డాక్ సేవక్ ఇలా మూడు రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి. వీళ్ళకి శాలరీ కానీ చూసినట్లయితే బీపీఎంకి లెవెల్ 1 ప్రకారం 12,000, లెవెల్ 2 ప్రకారం 14,500 అయితే ఉంటుంది. ఏబీపీఎం డాక్ సేవకు వాళ్ళకు వచ్చేసి లెవెల్ 1 ప్రకారం 10,000, లెవెల్ 2 ప్రకారంగా 12,000 శాలరీ అయితే ఉంటుంది. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి 27/1/2021 అంటే ఈ రోజు నాటికి 18 నుండి 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మనకు అర్హత వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి, దాంతోపాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు మనకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, మనం చదువు ఉండాలి. సో మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు లోకల్ లాంగ్వేజెస్ తెలుగు కాబట్టి ఎస్ఎస్సీలో ప్రతి ఒక్కరు మనం తెలుగు అనేది చదువుకుంటాం కాబట్టి మనం తెలంగాణ జీడిఎస్ పోస్టులకి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఎవరైనా చూడకుండా ఆ వీడియో అయితే చూడండి, మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనం కంప్యూటర్ కానీ సబ్జెక్ట్గా చదువుకుంటే మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ మనం చెప్పుకున్నట్లే ఈ రోజు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. వీటికి అప్లై చేసుకునే వాళ్ళు లో విజన్, డెఫ్, హార్డ్ హియరింగ్, వన్ ఆర్మ్, వన్ లెగ్, లెప్రసీ కర్వ్డ్, డార్ఫిజం, యాసిడ్ అటాక్ విక్టిమ్, వీళ్ళైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే డిజేబుల్డ్, నేను ఇప్పుడు చదివిన డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అప్లికేషన్ ఫీజు గురించి కానీ మాట్లాడినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మేల్స్కి ఎవరైతే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మేల్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫీజు అనేది 100 రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి 5 ఆప్షన్లకు 100 రూపాయలు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎవరికి ఎటువంటి ఫీజు అయితే ఉండదు ఫ్రెండ్స్. సెలక్షన్ క్రైటీరియా కానీ చూసినట్లయితే మనకి 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని, అంటే మనకి 10th క్లాస్లో ఉన్న మెరిట్ని బేస్ చేసుకొని సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ మనకి ఈ సెలక్షన్ అనేది పర్సంటేజ్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. రిజల్ట్ అనేది మన మార్క్స్ని పాయింట్స్ని పర్సంటేజ్లకి ఎలా మార్చాలన్న దాని గురించి కూడా నేను వీడియో అయితే చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అండ్ మనకి ఇక్కడ టోటల్గా మనం వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరికైతే ఫీ పేమెంట్ అవసరం లేదో వాళ్ళైతే మనమైతే ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఫిబ్రవరి 26/2021 అనమాట. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 26 వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్లో హౌ టు అప్లై అన్న దాని గురించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకైతే ఇవ్వడం అనేది జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ కానీ చూసినట్లయితే మీరు గూగుల్లో ఏపీ పోస్ట్ డాటిన్ అని కొట్టగానే అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం అనేది జరుగుతుంది. అండ్ మీరు నోటిఫికేషన్ లాస్ట్ కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిస్టిక్ట్, అలాగే హెడ్ ఆఫీసు, అలాగే సబ్ ఆఫీసు, అలాగే బ్రాంచ్ ఆఫీసు, ఏ పోస్ట్ ఖాళీ ఉంది, ఏ క్యాస్ట్ వాళ్ళకు ఉంది, అలాగే ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాళ్ళకి శాలరీ ఎంత అన్న దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనకైతే ప్రతిదీ ప్రతి పోస్టుకు గాను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇలాగే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది నోటిఫికేషన్ మొత్తంగాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ నోటిఫికేషన్ కానీ మీరు డౌన్లోడ్ చేసినట్లయితే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయన్న దాని గురించి క్లియర్గా తెలుసుకోగలరన్నమాట. సో ఈ నోటిఫికేషన్ నేను వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకునే అర్హత అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక ఫైనల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్న వివరాలు కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 130 ఖాళీలు ఉన్నాయి మొత్తంగా, ఓబీసీ వాళ్ళకి 279, పీడబ్ల్యూడీఏ వాళ్ళకి 9, పీడబ్ల్యూడీబీ వాళ్ళకి 14, పీడబ్ల్యూడీసీ వాళ్ళకి 15, ఎస్సీ వాళ్ళకి 154, ఎస్టీ వాళ్ళకి 65, అండ్ అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 484 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 1,150 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.